అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ యువ న్యాయవాది సామాజిక ఉద్యమకారిణి కనకదుర్గ శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవ న్యాయమూర్తులకు, తన తోటి న్యాయవాదులకు, కక్షిదారులకు, ప్రజలందరికీ ఆమె శుభాభినందనలు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో న్యాయశాఖ నిబంధనలు పాటించాలని కనకదుర్గ సూచించారు. న్యాయ వ్యవస్థ తీరుతెన్నులపై తన మనోభావాలను ఆమె వెల్లడించారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ నిర్ణేతలకు, న్యాయవాదులకు, ప్రజలందరికీ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంటర్నెట్, యూట్యూబ్ ఆధునిక రంగంలో ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి పదంలో ముందుకు సాగిపోతున్నాయి. అలాగే ప్రపంచ దేశాల్లో న్యాయస్థానాలు ప్రజలకు సత్వర పరిష్కారాన్ని అందిస్తున్నాయి. మన భారతదేశంలో కూడా సత్వర పరిష్కారాలను అందిస్తూ న్యాయస్థానాలు ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్నో కేసులు పెండింగ్లో ఉండడం మూలాన మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ కాస్త మందకొడిగానే నడుస్తుందని చెప్పుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నెట్ ద్వారా ఎన్నో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అనేక రకాలైన సైబర్ నేరాలకు ప్రజలు పాల్పడుతున్నారు. వాటి కోసం కూడా ప్రభుత్వాలు సత్వర పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే పేద ప్రజలకు న్యాయం చేయడం కోసం, ఫీజులు కూడా చెల్లించుకోలేని వారి కోసం ప్రభుత్వం లోక్ అదాలత్ ద్వారా న్యాయం విచారణ జరిపి వారికి సత్వరమైన పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది. అలాగే బాలకార్మికుల కోసం బాలకార్మిక చట్టాలు, గృహంలో గృహహింసకు గురయ్యి వరకట్న వేధింపులకు గురవుతున్న ఎంతోమంది మహిళలకు గృహహింస చట్టం చేయబడింది. అలాగే కార్మికుల కోసం కార్మిక చట్టాలు చేయబడ్డాయి. ఈ విధంగా ఎంతోమంది ప్రజలు వివాదాల్లో చిక్కుకొని న్యాయస్థానాలను ఆశ్రయించడం జరుగుతుంది. వారికి సత్వరమే పరిష్కారాలని చూపిస్తూ న్యాయస్థానాలు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పెండింగ్ కేసులు లక్షల్లో ఉన్నాయని చెప్పుకోవాలి మన భారతదేశంలో. వాటికి ప్రభుత్వాలు సహకరించి సత్వరమే పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నాలు కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి దగ్గర నుంచి సామాన్య పౌరుడి వరకు చట్టం ఎవరికీ చుట్టం కాదని, న్యాయం అందరికీ సమానమేననే భావన ప్రజల్లో కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విధమైన చట్టాల్లో మార్పులు చేయడం వల్ల ప్రజల్లో న్యాయస్థానాల పట్ల నమ్మకం కుదురుతుంది. అందరికి కూడా న్యాయం పట్ల, న్యాయస్థానాల పట్ల గౌరవం ఏర్పడుతుంది. ఈ దిశగా ప్రయత్నాలు జరిగితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియ Next level.